ఓం విఘ్నేశ్వరమ ఓం శ్రీగురు భ్యో నమ ఓం దుందురుగాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షం గూ గే గో సాశీసు సేసోధ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి ఇరవైయో తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ కుంభరాశి వారికి డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ ఇరవయో తేదీ వరకు మరి చంద్రుడు పది పదకొండు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తాడు ఒకటో స్థానంలో సంచారం చేస్తాడు ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తాడు ఆ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ పదకొండవ తేదీ మధ్యాహ్నం నుంచి వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే పదకొండవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి పదకొండవ తేదీ ఉదయం నుంచి పదకొండవ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు అంటే అటు పూర్వభాద్ర కానీ అటు సతవిషం కానీ ఇటు ధనిష్ట కానీ ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులకి ఎవరికీ కూడా ఈ పదకొండవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంత అనుకూలంగా కాదు అంత అనుకూలంగా లేదు సాయంత్రం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది బ్రహ్మాండంగా యోగిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ యోగం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే పదకొండవ తేదీ సాయంత్రం నుంచి పదిహేనో తేదీ వరకు కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం మరి ఇలా యోగించి యోగించినప్పుడు ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా ఏ కార్యక్రమాలతో మీరు ఉన్నప్పటికీ కూడా ఏ కార్యక్రమాలలో మీరు ప్రారంభించినా కూడా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి ఆ మంచి ఫలితాల నుంచి మీకు ఒక రకమైన సంతోషాన్ని ఆ ఆనందాన్ని కలగజేస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ కాలంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీ ఆలోచనలు కూడా చాలా స్థిరంగా ఉంటాయి ఉన్నతమైన ఆలోచనలు కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి ఈ కాలంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి వృత్తిలో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి కొత్త బాధ్యతలు వస్తాయి అలాగే మీకు ఖచ్చితంగా కూడా వృత్తిలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలను ఆర్జించే వాళ్ళు మంచి అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క భాగస్వామి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు భవిష్యత్తుకి సంబంధించి ఏమైనా కొత్త నిర్ణయాలు చేయాలనుకుంటే ఈ కాలంలో మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు కుంభరాశికి చెందిన జాతకులు ఈ భవిష్యత్తుకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పదకొండవ తేదీ సాయంత్రం నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా మీరు నిరభ్యంతరంగా మీ భవిష్యత్తుకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి పదిహేనవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేడవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా అంత అనుకూలంగా ఉండదు పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు ముఖ్యంగా ఇందులో పదహారవ తేదీన మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏ నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అనవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దు అనవసరంగా మీరు ఆలోచించవద్దు ఎందుకంటే ప్రతి నిర్ణయం కూడా మీకు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఖర్చులు కూడా బాగా పెరిగిపోతాయి ఈ ఖర్చులు పెరిగిపోయి మీ కంట్రోల్ తప్పిపోతుంది ప్రతి పరిస్థితి అంతా కూడా మీ కంట్రోల్ తప్పిపోతుంది అందువల్ల మీ చేపట్టిన కార్యక్రమాల్లో ఏదో ఒక రకమైన విఘ్నమో ఏదో ఒక రకమైన ఆటంకము ఏదో ఒక రకమైన సమస్య రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి పదిహేనవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి సమయం అంతా వృధా అయిపోవడానికి ముఖ్యంగా పదహారవ తేదీన సమయం అంతా వృధా అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి వస్తుంది ఫలితం మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఫలితం దానికి సంబంధించిన ఫలితం ఇంకో విధంగా ఉండటం వల్ల ఏంటంటే మీరు మానసికంగా శారీరకంగా కొంచెం ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి దా ప్రతి విషయంలో కూడా మీరు ఏదో విధంగా కొంచెం తీవ్రమైన ప్రభావానికి చూపుతారు ఉద్రేక స్వభావం పనికిరాదు అనవసరంగా ఆలోచించకూడదు అనవసరమైన నిర్ణయాలు చేయకూడదు ఏది చేసినా కూడా మీరు చాలా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒకసికి రెండుసార్లు ఆలోచించి ముందుగల తప్పించి సొంత నిర్ణయాలు ఎట్టు పరిస్థితుల్లో పనికిరావు అలాగే మిమ్మల్ని ఎక్కువగా మిమ్మల్ని ఎక్కువగా తప్పుడు మార్గంలో ప్రేరేపించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అలాంటి మాటలకి మీరు ప్రలోభపడకుండా చాలా జాగ్రత్తగా మీరు ముందుగెలాల్సిన అవసరం ఉంటుంది మీరు నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే కనుక ఖచ్చితంగా కూడా మరి మీరు మీ యొక్క వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వెల్విషర్స్ యొక్క సహాయ సహకారాలతో మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పదిహేడవ తేదీ మధ్యాహ్నం నుంచి పంతొమ్మిదో తేదీ వరకు కూడా సాయంత్రం వరకు కూడా ఈ రాశి వారికి మళ్ళీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా అభివృద్ధి ఉంటుంది వాళ్ళ జీవితంలో చాలా అభివృద్ధి ఉంటుంది అలాగే వ్యక్తిగత విషయాల్లో మీరు ఎక్కువగా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఆసక్తి చూపిస్తారు మీ ఇంట్లో ఎవరికైనా మీ పిల్లలు కానీ మీ వ్యక్తిగత విషయంలో మీకు కానీ వివాహాలు కాకపోతే వివాహాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు చదువు మీద కాకపోతే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు ఇలాగ ఏదైనా సరే మీరు వ్యక్తిగతంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అనుకూలమైన ఇస్తాయి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఏంటంటే మీకు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలించటం వల్ల పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా రావటం వల్ల మీకు ఖచ్చితంగా కూడా మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సజవనంత వరకు మీ యొక్క సొంత విషయాలని పర్సనల్ విషయాన్ని సజవైనంత వరకు బయట పెట్టకుండా ఉండటమే చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పంతొమ్మిదో తేదీ సాయంత్రం నుంచి కూడా మరి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నుంచి ఇరవయ తేదీ వరకు కూడా రాత్రి వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా మీ మాట విషయంలో కానీ మీ వ్యవహారాలు నడిపే విషయంలో కానీ అలాగే మీ యొక్క సంబంధాల విషయంలో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజు ఈ రోజుల్లో కొంచెం మీకు కోపం పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆవేశం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు పరి పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఆ రోజుల్లో మీరు సజీవనంత వరకు ఆవేశాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో మీరు సజీవనత వరకు ఎలాంటి వ్యాపారాలు చేయకపోవటమే మంచిది సజీవనంత వరకు ఉన్న వ్యాపారాలనే మీరు జాగ్రత్తగా చేసుకోవటం మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పరిస్థితులన్నీ కూడా అంటే ప్రథమార్థం మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు అంటే పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి మళ్ళా పంతో పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ అంటే ఇక్కడ కుంభరాశి అంటే మూడు నక్షత్రాలు ఉంటాయి పూర్వాప ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవేశ్వర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులు ఆయా నక్షత్ర జాతుకులందరూ కూడా పదకొండవ తేదీన సాయంత్రం నుంచే మీ కార్యక్రమాలు ఏదైనా ప్రారంభించుకుంటే అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పదహారవ తేదీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలం కాదు అందువల్ల ముఖ్య కార్యక్రమాలు ఏవి కూడా పదహారవ తేదీ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశికి చెందిన జాతకులు అంటే వాళ్ళు ధనిష్ట అయినా సతభిషమైనా లేదా పూర్వభద్ర అయినా ఈ నక్షత్ర జాతకులైనా సరే ఈ రోజున పదహారవ తేదీన మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు చేయకూడదు ముఖ్యమైన కార్యక్రమాలు కూడా మీరు ప్రారంభించకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతుకులు పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మళ్ళీ ఈ రాశికి చెందిన జాతుకులు అంటే మూడు నక్షత్ర జాతుకులకి కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆచీ వ్యవహరించాలి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవయో తేదీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు మూడు నక్షత్ర జాతకులు కూడా ఏ పాదాల్లో జన్మించినా కూడా మీరు ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది పరిస్థితులు మీకు వ్యతిరేకంగా వచ్చినా ఫలితాలు మీరు వ్యతిరేకంగా వచ్చినా మీరు భరస్ట్ అయిపోకుండా మీ అసహనాన్ని ప్రదర్శించకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ అసహనాన్ని ప్ర బయట పెట్టకూడదు బయటపెడితే దానివల్ల మీ రిలేషన్స్ దెబ్బతింటాయి మీ సంబంధ బాంధవ్యాల దెబ్బతిని మీకు ఖచ్చితంగా కూడా చెడ్డ పేరు రావటమే కాకుండా ఆయా వ్యక్తులంతా కూడా మీకు దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిదో అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ టెంపర్ లూజ్ కాకూడదు అటు కుటుంబ వ్యవహారాల్లో కానీ ఇటు ఉద్యోగ వ్యవహారాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు మీ టెంపర్ లూజ్ అవ్వకూడదు మీ అసహనాన్ని ప్రదర్శించకూడదు దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు అంటే ప్రథమార్థంలో చాలా వరకు అనుకూలు ఉన్నాయి మళ్ళీ మధ్యలో చాలా వరకు అనుకూల ఉన్నాయి ఎండింగ్ మాత్రం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా నేను చెప్పిన ముఖ్యమైన తేదీల్లో మాత్రం మీరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరును బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి ఎందుకంటే మన జా మన జీవితం అంతా కూడా వ్యక్తిగత జాతకాన్ని మీద ఆధారపడి ఉంటుంది గోచార ఫలితాలు దాన్ని ప్రభావితం చేస్తాయి అందువల్ల వ్యక్తిగత జాతకంలో కనుక మీ గ్రహస్థితి బాగుందనుకోండి అప్పుడు గోచార ఫలితాల్లో గోచార గ్రహాలు యొక్క స్థితి బాగోలేకపోయినా మీకు పెద్దగా ఎఫెక్ట్ చూపించదు అందువల్ల రెండూ బాగుండాలి గోచార స్థితి బాగుండాలి వ్యక్తిగత జాతకంలో బాగుంటే కనుక గ్రహాల స్థితి ఖచ్చితంగా మీకు నూటికి నూరు పాళ్ళు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఏది బాగోకపోయినా కూడా మీకు ఫలితాలు అంత సానుకూలంగా అంటే దాని తీవ్రత తగ్గుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ వ్యత్యాసాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జాతకాలని సుశిక్షితులైన పండితుల చేత మీరు వేయించుకోవటం పరిశీలన చేయించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సమినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల ఇంకొంతమంది సభ్యులకు కూడా ఈ సమాచారం వల్ల లబ్ధి చేకూరుతుంది ఉపయోగకరంగా ఉంటుంది దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుకనోబాను నమస్కారం